హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మండీ స్టైల్ చికెన్ ఫ్రై. ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా 1 కేజీ చికెన్ని పెద్ద పెద్ద పీసెస్గా ఈ విధంగా కట్ చేయించుకొని వాష్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఇవన్నీ ముక్కకు బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీరలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని 1/2 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. 1/2 గంట తర్వాత 1 గిన్నెలో వాటర్ని తీసుకుని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద చిల్లులుండే ఇలాంటి 1 జల్లి గిన్నెను తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా సమానంగా అమర్చుకోవాలి. పీసెస్ మొత్తం అమర్చుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1/2 గంట వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. 1/2 గంట తర్వాత ఈ ఆవిరితో చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని 1 కళాయిలో చికెన్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉడికిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క ఏమాత్రం విరిగిపోకుండా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇవి 1 ప్లేట్లో వేసుకొని మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న చికెన్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఈ విధంగా మండీ స్టైల్లో చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ అండ్ ఏమీ మండీ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.